तूर्पु गोदावरी जिला गोकवरम मंडलंलोनी वैक्सीनेशन प्रक्रिया वेगवंतंगा सागुतोंदी। मंडलंलो वैक्सीनेशन प्रक्रिया वेगवंतंगा जरुगुतुंदनी स्थानिक सीहेची एंपीहेचईओ वैएस रायुडु मरियु हेल्थ सूपरवैजर अशोक वर्धन विलेकर्ल समावेशंलो तेलियजेशारु। అనంతరం వైఎస్ రాయుడు మాట్లాడుతూ మండలంలోని ఇప్పటివరకు ఫస్ట్ డోసులు 99%, సెకండ్ డోసులు 62% పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. జిల్లాలోకి ఒమిక్రాన్ ప్రవేశించడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వాడాలని పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని హెల్త్ సూపర్వైజర్ బి అశోక్ వర్ధన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగేంటే వ్యాక్సినేషన్ కూడా కార్యక్రమం కూడా ముమ్మరంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ముమ్మరంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసి మండలంలో మొత్తం 50641 ఫస్ట్ డోసులు చేసి 99.95% ఫస్ట్ డోసులు మనం చేయగలిగామండి. అదేవిధంగా సెకండ్ డోసులు 30385 మందికి సెకండ్ డోసులు కూడా వేయడం జరిగిందండి. ఇంకా ఫస్ట్ డోసులు వేయించుకుని సెకండ్ డోసులు వేయించుకునే వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక 5-6 వేల మంది వాళ్ళందరూ కూడా వచ్చి, ఎందుకంటే మనకి దేశంలోకి ఒమిక్రాన్ అనేది ప్రవేశించడం జరిగిందండి. దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ సోషల్ డిస్టెన్సు, శానిటైజరు, సోషల్ డిస్టెన్స్ శానిటైజరు ఇవన్నీ కూడా మనం వాడాలండి, పాటించాలి. అందరూ కూడా పాటించినప్పుడే మనం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఎవరైతే ఈ సెకండ్ డోసు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి త్వరితంగా వాళ్ళని మనం వేయించేలా మనం చేస్తే ఈ యొక్క ఒమిక్రాన్ మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చండి. అదేవిధంగా త్వరలో ప్రభుత్వం వారు జనవరి 3వ తారీఖు నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ వేయడానికి సన్నద్ధం చేస్తున్నారండి. అందుకనే మనందరం కూడా ప్రిపేర్ అయ్యి ఈ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రతి వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని పంపించి వాళ్ళకు కూడా ఇప్పిస్తే మనం ఈ యొక్క ఒమిక్రాన్ని లేదా థర్డ్ వేవ్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు అని చెప్పేసి నేను సవరంగా అందరికీ కూడా